అందరికి దండాలు లో, నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. వీళ్ళిద్దరు లోపటింట్లో బగ్గ దోస్తులు, కానీ బయట ప్రపంచానికే బగ్గ శత్రువులు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు బయట ప్రపంచానికి డిష్యూమ్ డిష్యూమ్ అనుకున్నా కానీ లోపల మాత్రం అల్లం బెల్లమేనంట. ఇంతకేందనుకుంటారా ముచ్చట? ఓ పారి పలకరెత్తాం పారి, మనకి అర్థమవుతుంది. బయటి ప్రపంచానికి భారీ శత్రుతో నటించిన చంద్రబాబు కేసీఆర్ ఓ కోశాన అమర దోస్తులే అన్నట్టు కొడుతుంది కొంత లోపలికి తొంగి చూస్తే. అయితే మనది అనుకున్న దాంట్లో వేరేటోళ్ళ పెత్తనం చెలాయించాలనుకుంటే మాత్రం డమ్మీ లీడర్లే తోపు లీడర్ల లెక్క కొడతారు. ఓ పారి ఆలోచన చేసి చూస్తే తెలంగాణ ఎలక్షన్లలో టీఆర్ఎస్కి ప్రజలలో భారీ వ్యతిరేకత ఉండే. కానీ ఎప్పుడైతే చంద్రబాబు శంగుమంటి దుంకిండో ఇంక కథం కేసీఆర్కు పచ్చే పగ్గాలే లేవు. ఇంక రాష్ట్రాన్ని ఆంధ్రాకు తాకట్టు పెడతారా, చంద్రబాబుకు బానిసలు అవుతారా అని స్పీచ్లలో దంచుడు దంచిండు. ఇంక ప్రజలంతా ఆయన దిక్కే మలుపుకుండు. ఇంక ఇప్పుడు కావలసుకొని జగన్ తోటి పొత్తు పెట్టుకుంటున్నట కేసీఆర్. ఇక అదే అయితే అప్పుడు చంద్రబాబు ఎలక్షన్లలో హైదరాబాద్ నుండి మనం నిలగొట్టిర్రు, మళ్ళా కేసీఆర్కి అప్పచెప్తారా రాష్ట్రాన్ని అని సెంటిమెంట్ను ముందర పెడతాడు. ఇంకేముంది, ప్రజలు పొంచరాయటట్టున్న సైకిల్కి మళ్ళా గాడుపు కొడతారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. సుశీర్రా, గిదంతా చూస్తుంటే కావలసుకునే గిట్లా తిట్టుడు బేరం పెట్టుకుర్రని, లోపటింట్లో అర్రల పొత్తుని బయట పెట్టకుండా ఫ్రంట్ గింటు అని యాక్షన్లు చేస్తురని జనాలు ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారు. సుశీర్గా, ఎట్లుంది మన ముచ్చట? ఇసువంటి ముచ్చట్లు రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండ్రి టీటెన్ రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.